राष्ट्र प्रभुत्वं आर ग्यारंटी प्रवेशपेट्टिंदि मुख्यंगा इंदिरम्म इल्लु चेयूत युव विकासमु गृहज्योति गृहलक्ष्मी मिगता इंकोक संक्षेम कार्यक्रमान्नि कूडा प्रवेशपेट्टिंदि मेमु इक्कड एमंटुन्नामंटे सरे प्रजल कोसमु మీరు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఆస్వాదిస్తూనే ఇంకా ఒక నిరుద్యోగులకు సంబంధించిన విషయాలు వచ్చినప్పుడు మీరు కొంత సమీక్ష చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులను బిఆర్ఎస్ ప్రభుత్వం తుంగలో తొక్కి వాళ్ళ జీవితాలతో చెలగాటమాడి వాళ్ళకి చావులకు కారణమై వాళ్ళని నష్టాన్ని చేకూర్చి వాళ్ళ ప్రాణాల మీదకి తీసుకొచ్చినటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఆ సందర్భాన్ని ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వాపస్ తీసేసుకొని అసలు ఏం జరిగింది, టీఎస్పీఎస్సీలో ప్రతి ఒక్క వ్యక్తి రాజీనామా చేస్తా ఉన్నాడు చైర్మన్ కా నుంచి మిగతా సభ్యులు కూడా, దానివల్ల ఏందంటే ప్రొలాంగ్ విజన్లో పరీక్షలు వాయిదా పడుతున్నటువంటి క్రమం జరుగుతూ ఉంది. మేము ఇక్కడ ఉస్మానియా విద్యార్థులు మేము అడుగుతున్నది ఏమంటే, సరే వాళ్ళు రాజీనామాలు చేస్తూ ఉన్నారు కానీ మరి ప్రస్తుతం నిరుద్యోగుల విషయంలో ఏం జరుగుతున్నది, అసలు ఏం మీరు ఏం సమీక్ష చేస్తూ ఉన్నారు, ఒక్కసారి కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకొకటి గురుకులకు సంబంధించిన విషయంలో ఫలితాలు ఇస్తామని ప్రవేశపెట్టిండ్రు, కానీ ఆ ఫలితాలు ఎప్పుడు ఇస్తారనేది కూడా ఒక స్పష్టమైనటువంటి ప్రకటన జరగలేదు. దాంతోపాటు డిఎస్సి అభ్యర్థులు అని ఒక పేపర్లో 12,000 చిల్లర అన్నారు, ఇంకొక పేపర్లో 9,500 చిల్లర అని మాట్లాడింది. గతంలో కేసీఆర్ గారు అసెంబ్లీ సాక్షిగా 13,500 పోస్టులు అని వాళ్ళు మాట్లాడింది. కాబట్టి మేమేమంటున్నామంటే ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నటువంటి క్రమంలో గురుకుల పరీక్షలు జేఎల్లు డిఎల్లు టీజీటీ పీజీటీ ఫలితాలు వెంబటే వేయాలి. దాంతోపాటు ఈ ఎస్ఐపిసి అభ్యర్థులు ర్యాంక్ క్వశ్చన్స్ లాంగ్ జంప్ సంబంధించి కొన్ని లక్షలాది మంది డౌట్ ఉన్నటువంటి వాళ్ళ మీద ఒక నోటిఫికేషన్ వేయాలి, నోటిఫికేషన్ వేసేటువంటి ప్రయత్నం జరగాలి. దాంతోపాటుగా ఈ మిగతా పరీక్షలకు సంబంధించి గ్రూప్ 2 కావచ్చు గ్రూప్ 1, నిజానికి గ్రూప్ 1 అనేటువంటి ఎగ్జాము ఒక జిల్లా అధికారిక స్థాయి జిల్లా ఉన్నతాధికారిక స్థాయి ఉద్యోగం. ఆ ఉద్యోగాన్ని 2 సార్లు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వము నష్టం చేసే ప్రయత్నం, ఒకసారి లీక్ చేసింది, ఇంకోసారి ఒక టెక్నికల్ ఇష్యూస్తోని హైకోర్టు ద్వారా కొట్టేయబడ్డది. అంటే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి నిరుద్యోగ వ్యవస్థ ఎంత నష్టానికి చవి చూసిందో, ఎంత బాధపడ్డదో, ఎంత దుఃఖపడ్డదో, ఎంత ఆవేదన పడ్డదో. ఈ రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులు ఎంతో కష్టపడి ఒక మంచి ఉద్యోగంతో ఆత్మగౌరవ జీవితాన్ని గడపాలని కలలుగన్న సందర్భం మనం కళ్ళ ముందుంది. కాబట్టి 10 సంవత్సరాల నిరంకుశ ప్రభుత్వాన్ని మొత్తం కాలగర్భంలో కల్పేసినాం. ఎందుకంటే గతంలోనే చెప్పినాం, చరిత్రలో ముస్సోలిని ఎట్లా పోయిండు, హిట్లర్ ఎట్లా పోయిండు, ఇంకా అనేక మంది ఒక రాజ్య ఆధిపత్య పాలనలో ప్రజలను నమ్మించి గొంతుకొస్తే వాళ్ళ గొంతుకలు ఎట్లా తెగ్గోసుకున్నారో చరిత్రకు సాక్ష్యం చేయబడ్డది. కాబట్టి మేము అడుగుతున్నటువంటి ప్రతి అంశం ఏమంటే, మీరు ఏ నిరుద్యోగ వ్యవస్థకైతే వాగ్దానం ఇచ్చిండ్రో, హామీ ఇచ్చిండ్రో, ఆ హామీ కూచా తప్పకుండా ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ 6 గ్యారంటీలు కూడా ఇచ్చింది. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏమంటే, ఏ బస్సులోనైతే ఫ్రీ బస్ అని మహిళలకు ప్రవేశపెట్టిండ్రో అందులో పురుషులకు కూడా ఒక మంచి స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీగా వహించేటట్టు ఒక ప్రత్యేకత ఉండాలి. కాబట్టి మేము అడుగుతున్నది, మీరు మహిళలకు అవకాశం ఇవ్వండి, మహిళా ఆర్థికం సామాజికం రాజకీయం సమానత్వం వైపు నడిచేటట్టుగా కొత్త ప్రభుత్వం మంచి అవకాశాలు తీసుకొని మహిళా సాధికారత సాధించే వైపుగా అడుగేయాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ, మీరు తీసుకునేటువంటి ప్రతి నిర్ణయం దూరదృష్టి ఉండాలి, ప్రజా అభివృద్ధికరంగా ఉండాలి, ఆరోగ్యకరంగా ఉండాలి, అవన్నీ మేము ఆస్వాదిస్తాం. దాంతోపాటు ఈ నిరుద్యోగానికి సంబంధించినటువంటి ప్రతి విషయంలో మీరు సమీక్షలు చేయండి, మాట్లాడండి, గొంతెత్తండి. మీరు అంటే మీరు అధికారులు కాబట్టి ఒకసారి ఉన్నతమైన అధికారులను పిలిపించి గతంలో ఉన్న తప్పులు ఏమిటి, ఏంది, ఎవరు బాధ్యులని బాధ్యులను శిక్షించే వైపుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని ఉస్మానియా విద్యార్థులుగా మేము ప్రత్యేకంగా కోరుతా ఉన్నాం.